హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విబోస్ కిచెన్ జనరల్గా పిల్లలకి పప్పు వండుతూ ఉంటాము కానీ రైట్ వేలో వండుతున్నామా లేదా అందులో ప్రోటీన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మనం పిల్లలకి పప్పుని ఎందుకు పెడుతూ ఉంటాము ప్రోటీన్ బాగా అందాలి పిల్లలు హెల్తీగా ఉండాలని పెడుతూ ఉంటాం కానీ రైట్ వేలో వండుతున్నామా లేదా ఎలా వండితే పప్పులో ఉన్న ప్రోటీన్ వాల్యూస్ పోకుండా పిల్లలు కంప్లీట్గా దీన్ని తీసుకోగలుగుతారు అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనించినట్టయితే మీకు ఈ వీడియో ఫుల్ కంప్లీట్గా తెలుస్తుందండి దీన్ని బట్టి పిల్లలకి ఎటువంటి డోకా లేకుండా మీరు పప్పుని చేసి పెట్టవచ్చు సో ఈ వీడియోని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనించండి సో ఈ వీడియో ఇప్పుడు ఈ పప్పు తయారీ గురించి ఎలాగనేది ఇప్పుడు తెలుసుకుందాము మొదటగా మనం కందిపప్పు తీసుకుంటాము కందిపప్పుని నార్మల్గా అయితే మీరు ఎంతసేపు నానబెడతారు నేనైతే మాత్రం త్రీ అవర్స్ మినిమం నానబెడతానండి ఒకవేళ త్రీ అవర్స్ టైం కుదరట్లేదు అంటే కనుక ఒక మినిమం వన్ అవర్ వన్ టు అవర్స్ అయినా సరే నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల మనం తినేటప్పుడు మనం కందిపప్పు అంటే పప్పు తిన్న తర్వాత మనకి గొంతులో ఉన్నట్టే ఉంటుంది కదా అలా ఉండకుండా ఉంటుంది అలా నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి నానబెట్టిన ఏ నీళ్ళైతే ఉన్నాయో అవన్నీ వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఉడకడం స్టార్ట్ అవుతుంది మనం పసుపు నూనె ఎందుకు వేసుకున్నామంటే పొంగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ కందిపప్పు ఈ నీళ్ళని పొంగిపోకుండా మనం మూత పెట్టేస్తూ ఉంటాము సో ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి కందిపప్పు మీద మూత పెట్టకుండా ఉడకపెట్టడం వల్ల దానిలో ఉండేటువంటి ప్రోటీన్ వాల్యూస్ ఎక్కడికి పోకుండా ఉంటాయి ఇప్పుడు మీరు ఏదైనా ఆకుకూరని యూస్ చేయాలి అని అనుకున్నారనుకోండి నేనైతే మెంతికూర కూర వాడుతున్నాను నార్మల్గా అయితే మీరు పాలకూర అన్ ఏదైనా సరే చుక్కకూర లేదా ఇంకేదైనా సరే మీరు ఆకుకూర వేసుకోవాలి అనుకునేటప్పుడు ఎప్పుడైనా కందిపప్పుని ఆకుకూరతో వండినప్పుడు మాత్రమే దాని ప్రోటీన్ వాల్యూస్ ప్రాపర్గా వర్క్ చేస్తాయండి నార్మల్గా మనం బయటకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్రోటీన్ పౌడర్స్ తెచ్చుకుంటూ ఉంటాం లేదంటే ఇంకేదైనా రకంగా ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కానీ మనం తినే రోజు తినే కందిపప్పులోనే మనకి రోజుకు సరిపడినటువంటి ప్రోటీన్ దొరుకుతుంది ఇప్పుడు నేనైతే దీంట్లో టమాటాలు తీసుకున్నాను టమాటాలు పైన ఉండేటువంటి ఈ యొక్క పార్ట్ని మాత్రం మీరు ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందేనండి ఇలా మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకండి కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది అంటారు నేనైతే మాత్రం దాన్ని అవాయిడ్ చేస్తాను రీజన్స్ కన్నా కూడా ఏదైతే తినాలి ఎలా తినాలి అనే దాన్ని మనం ప్రాపర్గా తెలుసుకున్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటాం అప్పుడు మనం తినే ఫుడ్లోనే మనకు కావాల్సినంత మన బాడీకి సరిపడినటువంటి ప్రోటీన్స్ కానీ వాల్యూస్ కానీ మినరల్స్ కానీ మన బాడీకి తగినంతగా అందుతూ ఉంటాయి నేనైతే న్యాచురల్గా దొరికే పచ్చిమిర్చినే యూస్ చేస్తాను కారం కన్నా కూడా ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేస్తాం కందిపప్పుని మూత పెట్టకుండా ఉడకబెట్టడం వల్ల దాని ప్రోటీన్ ఆయల్స్ అంటే మనం కుక్కర్లో పెట్టి మూత పెట్టేస్తాం కదా అలా కాకుండా రైట్ వేలో కందిపప్పుని ఉడకపెట్టడం ఎలాగా అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మూత పెట్టకుండా బాగా చక్కగా ఉడికిపోయేంత వరకు సిక్స్టీ పర్సెంట్ కందిపప్పు ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇది మాత్రం ప్రాపర్గా మర్చిపోకుండా చేసుకోవాల్సిన పని అండి కుక్కర్లో పడేసే ఐదు నిమిషాలు అయిపోయే పప్పులో ఎటువంటి ప్రోటీన్ వాల్యూస్ మీకు ఉండవు అంతేకాదు పిల్లలకి డైజెషన్ తొందరగా అవ్వకపోగా దీనివల్ల వచ్చే నష్టాలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే గింజ పదార్థాలని మినిమం టూ అవర్స్ నానబెట్టాలి వన్ వన్ అవర్ పైగా కూడా కందిపప్పు ఉడకటానికి టైం తీసుకుంటుంది దీనిలోకి నేను డైరెక్ట్గా ఆనియన్స్ ఇవన్నీ కూడా కోసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మీరు ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఆయిల్ వేయటం వల్ల పసుపు వేయటం వల్ల మీకు ఇంకా పొంగు రాకుండా ఉంటుందండి పక్కన పె పొయ్యి మీద పెట్టేసుకొని మీరు ఎంకో ఏదైనా పని చేసుకోవచ్చు కానీ మీరు కొంతమంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాకు ఎలాగండి మేము మాకు టైం అయిపోతుంది కదా మేము తొందరగా వండేసుకోవాలి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ రైట్ వేలో కనుక మీరు కందిపప్పు వండుకున్నట్టయితే మీరు పప్పు తిన్నా కూడా అది మీకు ఒంటికి పట్టదు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కన్నా కన్నా మీకు వచ్చే నష్టాలే చాలా ఎక్కువగా ఉంటాయి నేను దీంట్లోకి కొత్తి ఇందాకలు తీసుకున్న ఆకుకూరకి బదులుగా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర యాడ్ చేయటం వల్ల మన పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది ఏ కూర అది పప్పు అయినా చేయండి నేను ఖచ్చితంగా కొంచెమైనా సరే కొత్తిమీర యాడ్ చేసుకుంటాను ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ మినిమం ఉడికిపోయిందండి నేను ఇంతవరకు కూడా మూత పెట్టకుండానే దీన్ని ఉడకపెట్టేసుకున్నాను నాకు హాఫ్ ఎన్ అవర్లో ఈ కందిపప్పు ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇందాకలా తీసుకున్నటువంటి ఆకుకూర ఏదైనా ఆకుకూర తీసుకోండి పాలకూర వచ్చు చుక్కకూర మెంతికూర తోటకూర ఏదైనా సరే మొదటగా ఆకుకూరను వేసేసుకొని తర్వాత ఇందాకలు మనం పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ కొత్తిమీర టమాటా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని టమాటా బాగా ఉడికిపోయేంత వరకు మీకు టమాటా పైన ఉంది కాబట్టి మీకు అర్థమైపోతుందండి దగ్గర దగ్గర అరగంట సేపు పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడకడం స్టార్ట్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టినటువంటి ఈ పప్పు బాగా ఉడికిపోయింది ఎప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం కాసేపు అలా మూత పెట్టి కనుక ఉంచేసినట్టయితే ఆ ఆవిరికి ఇంకా పప్పు ఎక్కడైనా ఉడకకుండా ఉన్నా ఉడికిపోతుందండి ఇప్పుడు చల్లారిపోయిందండి కొంచెం పప్పు ఇలా కొంచెం వెనపటం స్టార్ట్ చేసుకోండి ఇందులో కొంచెం వాటర్ ఉండటం వల్ల మనకి ఎనిపినప్పుడు కొంచెం పప్పు నలగటం టైం తీసుకుంటుంది కాబట్టి ఈజీగా ఉండటం కోసం నీళ్ళుని తీసి సపరేట్ చేసుకుంటున్నాము ఇలా సెపరేట్ చేసుకొని ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది మనం చాలా తక్కువ వేసుకోవచ్చు అండి పప్పులోకి దీనిలోకి ఒక టీ స్పూన్ మినపప్పు అంతేకాకుండా ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఆవాలు మెంతులు కూడా యాడ్ చేసుకున్నట్టయితే పప్పు టేస్ట్ చాలా పెరుగుతుంది ఇందులోకి కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు అంతేకాకుండా ఎండుమిర్చి కదివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా వేగిపోయిన దాంట్లో మీరు కావాలి అనుకుంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తాలింపు పెట్టేసుకొని ఇందాకల మనం ఏదైతే ఉప్పు పసుపు వేసి ఎనుపుకున్నామో అందులో తాలింపును వేసేసుకోండి అంతేకాకుండా ఇందాకల పప్పులోని వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా అది అసలు పడేయద్దండి ఇది ఖచ్చితంగా దాంట్లో యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే పప్పు ఉడికేటప్పుడు చింతపండును పెట్టుకోవచ్చు కానీ నేను చింతపండు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుందని నేను నేను తెలుసుకుంటున్నాను కాబట్టి నిమ్మకాయని యూస్ చేసుకుంటున్నాను తగినంత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకొని పప్పు బాగా ఉడికేంత వరకు ఒకసారి ఉడకపెట్టేసుకోండి ఇప్పుడు నేను కొంచెం ఉప్పు తగ్ పసుపు తగ్గింది కొంచెం ఉప్పు తగ్గింది ఇవన్నీ చూసేసుకొని ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్లో బాగా ఉడికిన తర్వాత అంతేనండి మనం ఎలా అయితే కావాలను మనం ఎలా అయితే కావాలనుకుంటున్నామో ప్రోటీన్ బాగా రిచ్గా ఉండేటువంటి ఈ పప్పుని ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ పప్పుని మీ పిల్లలకు హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు ఒక డేలో పిల్లలకి ఎంతైతే ప్రోటీన్ కావాలో ఆ ప్రోటీన్ దీంట్లోనే వచ్చేస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి